ఈ హాల్లో ఉన్న మా అందరికీ కొన్ని గోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్సే. మా అందరి గోల్స్ మ్యాక్సిమం లెవెల్లో ఉన్నాయి. మాకు ఒక విషయం తెలుసుకోవాలని ఉంది, అదేంటంటే మా ఏజ్లో ఉన్నప్పుడు మీరు ఏమవ్వాలని అనుకుంటూ ఉండేవారో చెప్పండి. మీ గోల్ ఎలా ఉండేది? ఇది ఇంటరాగేషన్ చేయడంలా ఉంది. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఎలాంటి గోల్ లేదు, ఏది కూడా. ఒకనొక సమయంలో మా నాన్న ఎప్పుడూ ఇలా, ఈ పిల్లాడు ఏం చేస్తాడో ఏంటో, దేని మీద ఇంట్రెస్ట్ చూపించడు అని. ఆయన చెప్పేది కరెక్ట్ కాదు, ఎందుకంటే నాకు చాలా విషయాల మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న వాటిల్లో నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అంతే. ఎన్నెన్నో విషయాల మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది నాకు. మీరు గోల్స్ అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, మీరున్న చోట నుండి ఒక గోల్ పెట్టుకున్నారంటే దాని అర్థం ఇప్పుడు మీకేం తెలుసో దాని ప్రకారంగానే గోల్ సెట్ చేసుకుంటారని. అవునా? మీకు ఈ విశ్వంలో అంతా తెలిసిపోయిందని మీరేమైనా అనుకుంటున్నారా? మీరు గోల్ పెట్టుకుంటే ఎటువంటి గోల్ సెట్ చేసుకుంటారు? ఒక చిన్న గోల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫాస్ట్గా గ్రో అవుతుంటే అప్పుడు మీ గోల్ చాలా చిన్నదిగా అనిపించి డిసప్పాయింట్ అవుతారు. కానీ గత కొన్నేళ్లుగా అందరూ మీకు గోల్ ఓరియంటెడ్గా ఉండాలి అని నేర్పారు. ఒకవేళ మీ ఇంట్లో మామిడి పళ్ళు పండాలంటే, మీకు మామిడి పళ్ళు కావాలంటే మీరు మామిడి పళ్ళ గురించి ఆలోచించకూడదు. మీరు మట్టి గురించి ఆలోచించాలి, ఎరువు గురించి ఆలోచించాలి, నీటి గురించి ఆలోచించాలి, సన్లైట్ గురించి ఆలోచించాలి. ఇవేవీ కూడా మామిడి పళ్ళలాగా ఉండవు, కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే మామిడి పళ్ళు కాస్తాయి. మీకు మామిడి పండు కావాలన్న బలమైన కోరిక ఉంది, కానీ మీ ఇంట్లో మామిడి చెట్టు మాత్రం నాటలేదనుకోండి, అప్పుడు అది మీ పక్కింట్లో ఉంటే కాజేయాలని చూస్తారు. అవునా? మీకు గోల్స్ ఉంటే, మీరు గోల్స్ అని దేన్నైతే అంటున్నారో నిజానికి అవి మీ కోరికలే. ఆ కోరికలు కూడా మీకు ఇప్పుడున్న ఆలోచన ధోరణి ఫలితమే. మీకిప్పుడున్న ఆలోచనలు కూడా ఈ సమయంలో మీరెటువంటి సమాచారాన్ని గ్రహించారో దాని మీదే ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఈ 20 ఏళ్లలో మీరు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ని గ్రహించారని మీరు జీవితానికి ఒక గోల్ పెట్టుకుంటారు? అవసరం లేదది. మీరిప్పుడు చేస్తున్న పనిని సరిగ్గా చేయకపోతే మీ గోల్ అనేది ఒక ఫ్యాన్సీ కోరిక అవుతుంది. అవునా? మీ గోల్ మీ బుర్రలో మీరు క్రియేట్ చేసుకున్న ఒక ఫ్యాన్సీ కోరిక అవుతుంది. పైగా అది మీది కూడా కాదు, అవన్నీ ఒక 10 మంది నుంచి బారో చేసుకున్నవే. ఇవాళ ఏది ట్రెండో అదే మీ గోల్. అవునా కాదా? నేను మీకు చెప్తున్నాను, గోల్ పెట్టుకోకండి. మీరు ఇప్పుడు చేస్తున్న పని పట్ల ఫుల్ డివోషన్ ఉంటే చాలు. టైం అండ్ ఆపర్చునిటీస్ని బట్టి మనం ఎంత దూరం వెళ్ళగలమో అంత దూరం వెళ్తాం. కానీ మీ దృష్టి ఎప్పుడూ ఫినిష్ లైన్ మీద ఉండి ప్రస్తుతం తీసుకుంటున్న స్టెప్ పై లేకుండా ఉందనుకోండి, మీరు డెఫినెట్గా బొక్కబోర్లా పడతారు. గోల్కి దగ్గరవుతున్న కొద్దీ డిసప్పాయింట్ అవుతారు, దగ్గరగా లేకపోతే చితికిపోతారు.